అంతేనా? సార్ రండి సార్. ఓకే అమ్మా, అది బాగానే వచ్చింది. బాగానే వచ్చిందా? ఏ అద్భుతంగా చెప్పావు అనుకుంటున్నావా నువ్వు? మీరు రాస్తే మేము చెప్తాం సార్, మీరు ఏది రాస్తే అదే కదా మేము చెప్పేది. అదే మళ్ళా, అది బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది తీసుకో, దీని తర్వాత ఇది తీసుకో. ఓకేనా? చెప్పేటప్పుడు కొంచెం ఎనర్జీ కావాలి. ఇంకా బాగా ఇలా డల్ అయిపోయినట్టు చెప్తున్నావు. స్క్రిప్ట్ రాగానే భయపెట్టిస్తే ఇంకా జ్వరమే వస్తుంది సార్, డల్లవుడు కాదు. సరే ఇవి రెండు నేను నేర్చుకొని చెప్తాను, మీరు వెళ్ళండి. అయ్యో మీకు ఒక ముచ్చట చెప్పనా? అన్నీ అయిపోయినాయి సార్. రెండు అయిపోయినట్టే కదా? అయిపోయింది కానీ ఏం లేదమ్మా, చిన్న డౌట్ స్క్రిప్ట్లో, ఒకసారి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఏంది మళ్ళా షూట్ చేయాలా సార్? అదేమన్నా రెండు పేపర్ల మూడు పేపర్ల పెద్ద బుక్లెట్ ఇచ్చారు, రెండున్నర గంటలు నిలబడి చదివినా? నేను చెయ్యను సార్. థ్యాంక్ యూ రెండున్నర గంటలు నిలబడి చదివించండి సార్. దాన్ని చైర్ నీటి జరపచ్చు కదా సార్? కూర్చో. అమ్మా కొంచెం బాగా పెయిన్ అవుతుందా? అవిస్ హాస్పిటలా? డాక్టర్ ఉన్నారా సార్ ఇప్పుడు అవైలబుల్గా? సార్ సార్ ఓకే సార్ తీసుకొస్తున్నాను సార్. సార్ జస్ట్ తిమ్మిరెక్కింది సార్ మీ నిలబెట్టిన చదువుకి, దానికి హాస్పిటల్కి ఎందుకు? అది ఎందుకో వ్యారికోస్ వెయిన్స్ కు సంబంధించిన ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు. ఏంటి అది? వ్యారికోస్ వెయిన్స్? ఏం సార్ కొత్త రోగం పేరు చెప్తున్నారు? నువ్వు పద వెళ్దాం చూపించుకుందాం పద. ఉన్నాడా డాక్టర్? మరి ఉన్నాడు అంటున్నాడు. అయినా మీకు ఇట్లా కావాల్సిందే, మీకు ఇదే పనిష్మెంట్. హాస్పిటల్ మస్తు పెద్దగా ఉంది కదా, చాలా పెద్ద హాస్పిటల్. ఇంత మంది ఉన్నారు, వీళ్ళందరికీ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందా? చెక్ చేసుకుంటే తెలుస్తుంది, చూద్దాం ఒకసారి. మనం కూడా అందుకే వచ్చింది. మనం కూడా టెస్ట్ చేసుకుంటాం. చెప్పండి ఏంటి ప్రాబ్లం? నమస్తే, నా పేరు శివజ్యోతి. అయితే మేము ఇంతకుముందు షూటింగ్ చేస్తున్నాం సార్, 2 అవర్స్ పైన నిలబడ్డా, సడన్గా కాలు తిమిరి పడినట్టు అనిపించింది. అట్లా షూట్ చేసినప్పుడే కాదు, ఇంటికాడ ఎప్పుడన్నా పడుకొని లేచినా ఎక్కసేపు ఒకటే పొజిషన్లో కూర్చున్నా కొంచెం తిమ్మిర్లు బాగా పడుతుంది. అయితే నేనేదో చెప్పిండు, అదేంది వెరికోస్ వెయిన్స్ అని చెప్పిండు. అది ఇంత పేరు కొత్తగా ఉంది, మరి భయం అయి వచ్చిన. చెక్ చేద్దామమ్మా, ఇది అల్ట్రాసౌండ్ మెషిన్, చెక్ చేసి తెలుస్తున్నా. సో మీకు స్కాన్ చేసామమ్మా, అసలు మీకు ఏం వారికోస్ ప్రాబ్లం అయితే లేదమ్మా. ఆ స్కాన్ ఏంటంటే మనం నిల్చునే పొజిషన్ కరెక్ట్గా చేసాం కాబట్టి నేను కరాఖండిగా షూర్గా చెప్పగలను మీకేం వారికోస్ వెయిన్స్ లేవు. అమ్మయ్యా బతికిపోయినా సంతోషం. కానీ సార్ నేను పేరు వినుడే కొత్తగా ఉంది నాకు, అసలు ఏంది వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు? కరెక్ట్ అమ్మా, మీలాగా చాలా మంది కూడా ఫస్ట్ టైం వినటం జరుగుతుంది. కాకపోతే ఇదంటే చాలా కామన్ ప్రాబ్లం, దగ్గర దగ్గర 16 నుంచి 20% భారతీయుల్లో ఈ సమస్య ఉంటుంది. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ కన్నా కూడా ఇది మోర్ కామన్. సో వేరే కళ్ళకి అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఈ వెరికోస్ అనేది ఎవరు ఇంకా విన్నా కూడా వినలేదు. ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ అని చెప్పి తీసుకొచ్చిండు ఆయన. సో ఈ వెరికోస్ అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కాళ్ళకి ధమన్లు అంటే ఆర్టరీస్ రక్తంని తీసుకుపోతాయి, వెనక్కి వచ్చేవి సిరలు అన్నమాట. ఈ సిరలలో ఏమాత్రమైనా వాల్స్ పని చేయకపోవడం కానీ బ్లాకేజ్ కానీ సరిగ్గా ఏమైనా డిఫెక్ట్ ఉంటే బ్లడ్ మళ్ళీ హార్ట్కి వెళ్లకుండా కాళ్ళలో సెట్ అయిపోతుంది. సో బ్లడ్ పైకి వెళ్ళకుండా కాళ్ళు సెట్ అయిపోయి అట్లా ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు మీరు చెప్పినట్టుగా ఇట్లా తిమ్ములు వచ్చుడు, కాలు వాచుడు, కాలంతా నల్లగవుడు, ఇట్లా సింప్టమ్స్ ఉంటాయి నిజమే. అదృష్టవశాత్తు మీకైతే అవేం లేవు, సో మనకు అది మంచి న్యూసే. బట్ ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ చాలామంది సఫర్ అవుతారు అండ్ చాలామందికి దీని మీద అవేర్నెస్ కానీ తెలియడం కానీ కూడా లేదు. సో కొంచెం అవేర్నెస్ కూడా ఉంటే మంచిది. ఇప్పుడు నాకంటే తిమ్మిర్లు వచ్చినాయి సార్, బేసిక్గా సింప్టమ్స్ అంటే చాలా న్యాచురల్ ప్రాబ్లమే అంటున్నారు. అంటే ఇది వస్తుంది అని మనం స్టార్టింగ్లోనే దీన్ని కనుక్కొనుడు ఎట్లా? అంటే మేజర్ ఇంపాక్ట్స్ ఏం చూపిస్తుంది బాడీ మీద?
మేజర్ ఇంపాక్ట్స్ మనం చూసుకున్నామంటే కాళ్ళలో చీదలు అనిపించడము, కాళ్ళు సాయంకాలం అయితే నొప్పి వేయడము, సాయంకాలం ఎవరైనా కాళ్ళు పడితే బెటర్ అనిపించడం, ఈవినింగ్ పూట ఈవినింగ్ పూట కొంచెం మోకాలు కింద భాగం కలర్ మారడము, ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణం ఎర్లీ స్టేజ్ లో. కొంతమందికి వెయిన్స్ బయట ఉబ్బి కనిపిస్తే క్లియర్ గా, కాకపోతే అందరికి ఉబ్బి కనిపించాలని రూల్ లేదు. ఇన్ఫాక్ట్ మనం అడిగితే ఇండియాలో 70% కి బయటకు కనిపించకుండానే వెరికోస్ ఉంటుంది, 30% బయటకి ఇట్లా వచ్చి కనిపిస్తాయి అన్నట్టు. ఇక అది ఎర్లీ స్టేజ్లో. కొంచెం దాన్ని విడిచిపెట్టి కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చామంటే కాళ్ళు నొప్పి రావడం, కాళ్ళు పీకటం, కాళ్ళు బాగా ఎస్పెషల్ లేడీస్లో తోడలు పిక్కలు కూర్చొని లేచిన గట్టిగా పట్టేసి పట్టేసినట్టు గుంజినట్టు అనిపిస్తుంది. మగవాళ్ళలో విచిత్రంగా పెయిన్ రాదు, రాకుండానే మోకాలు కింద భాగం కలర్ మారిపోతుంది మొత్తం. మోకాలు కింద భాగం చర్మం కలర్ మారిపోవడం అనేది టిపికల్ వెరికోస్. అది చాలామంది ఏంటంటే స్కిన్ సమస్య అనుకుని స్కిన్ టాక్ దాకా పోతుంటారు. ఆ స్కిన్ సమస్య కాదు, స్కిన్ రియాక్షన్ ఇస్తుంది మన బ్లడ్ ఫ్లో సరిగా లేకుండా. ఇక దాని తర్వాత చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళు బాగా దుర్దలు చీదరగా అనిపించడము, లేకపోతే కాళ్ళు చిన్న గోకితే సడన్గా బ్లడ్ బ్లీడింగ్ అవడం, పెద్దగా బ్లీడింగ్ అవడం, అండ్ లాస్ట్ స్టేజ్లో పుండ్లు పడిపోతాయి. పుండ్లు పడడం చాలా కామన్. ఇప్పుడు మీరు నాకు చెప్తే నాకు విజువల్స్ యాదకి వస్తున్నాయి. ఊర్లో మా తాతలు అందరూ వ్యవసాయం చేస్తారు కదా, వాళ్ళందరూ సాయంత్రం కాగానే ఇట్లా కాలు చెప్పుకొని కూర్చుంటారు. అందులో ఒకరిద్దరు ముసలోళ్ళకన్నా ఆ నరాలు ఇట్లా బయటకు వచ్చి ఒక కాలు లావు ఇంకొక కాలు సన్నం ఉంటుంది, ఇంకా అలా కాలుతో నడవలేరు, ఇంకా ఏజ్ అయిపోయింది కదా అని చెప్పేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా ఆ ప్రాబ్లమే అయితే 100కి 100 పాళ్ళు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండర్ రికగ్నైజ్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, అసలు దీని మీద అవగాహన ప్రజలలో కానీ లోకల్ దురదృష్టం లోకల్ డాక్టర్స్లో కూడా లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే MBBS కరిక్యులంలో పెద్దగా నాలెడ్జ్ ఉండదు దీని మీద, చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్ అయిపోయి. ఓకే, అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపించచ్చు, ఏజ్ తో రిలేట్ అయి ఉంటుందా, లేకపోతే చేసే పనిని బట్టి రిలేట్ అయి ఉంటుందా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సా, హెల్దీ లైఫ్ స్టైలా, మేజర్గా దేని వల్ల ఇది వస్తుంది అని పర్టికులర్గా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అందరు ఏంటంటే అగైన్ ఏదైనా తప్పు అయితేనే జబ్బు వస్తుంది అనేది ఒక ఆలోచన ఉంది, బాగా ఇంప్రెగ్నెంట్ అయిపోయింది బ్రెయిన్లో. దురదృష్టవశాత్తు ఇది జెనెటిక్స్ అండి, దీనికి ఇది ఒక కారణం అంటే ఏం లేదు. పాప మీరు చెప్పిన 5 కారణాలకు ఏం లింక్ లేదు. మోస్ట్ కామన్ జెనెటిక్స్. 94% పేషెంట్స్కి ఏంటంటే ఫ్యామిలీ ఎవరికో తాతకో నాయనకో మైనమామకో అమ్మకో నాయనకు ఉంటుంది. ఇక మనం జెనెటిక్స్ మార్చలేదు. మోస్ట్ ఈజియెస్ట్ జబ్బు దానికి ట్రీట్మెంట్ సార్, మీ ఫ్యామిలీ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి చెక్ చేయించుకొని మీరు జాగ్రత్తగా ఉండండి, అంతే. సొల్యూషన్ ఇంట్లోనే ఖతం అయిపోతుంది. అట్లా కాకుండా నాచురల్గా ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా సార్? సో నాచురల్ రెమెడీస్ అంటూ బేసిక్గా పెద్దగా ఉండవు, బట్ ఓవరాల్గా అంటే గుడ్ హైజీన్, అంటే బేసిక్ అగైన్ వెయిట్ కంట్రోల్, ఈటింగ్ మంచి ఫుడ్, అంటే న్యూట్రిషియస్ ఫుడ్, అంటే ఎక్సెస్ ఫుడ్ కాదు, ఏదో ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ అని కాదు, బట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ న్యాచురల్ క్యూర్స్ వల్ల మనకి ఇంకా ఎక్కువ హామి కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది వేడి ఉప్పు పెడతారు, కాపడాలు, లేకపోతే కొంతమంది తైలాలు పెడతారు, అవన్నీ. వాటి వల్ల ఏంటంటే అప్లికేషన్ టైం ఆల్రెడీ ఆడ ఫ్లో సరిగ్గా లేదని మనం అనుకున్నాం. సో ఏమైనా క్రిములు వచ్చినా అది పట్టుకొని వెళ్ళలేదు, దాని మీద మనం బయట నుంచి ఇవన్నీ పూసినాం అనుకోండి, అది ఇంకా జరుగుతుంది. సో న్యాచురల్ రెమెడీస్ ప్రిఫర్ చేయకపోతేనే మంచిది. న్యాచురల్ రెమెడీస్ అసలు పని చేయవు దీనిలో. సో ఒకవేళ ఇది వచ్చినా భయపడేది అంత జబ్బు అయితే కాదు, అదైతే క్లియర్. ప్రెగ్నెంట్ ఉమెన్ కి వచ్చినా, పెద్దోళ్ళకి వచ్చినా, ఎవరికి వచ్చినా, నాకు ఇంకా తోలుకొచ్చేటప్పుడు చెప్పిండు ట్రీట్మెంట్ కూడా నువ్వు ఇట్లా భయపడ్డట్టు ఏమి ఉండదు, ఒకవేళ ఏమన్నా వచ్చినా చాలా చిన్న పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది అని అట్లే ఉంటుంది సార్. అబ్సల్యూట్లీ, మా దగ్గర వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ 8 నుంచి 10 నిమిషాలు జరుగుతుంది. అది అయినా అర్ధగంట ఏం లేదు, అంతా కూడా ఇప్పుడు కొత్త కృత్రిమ పద్ధతులు వచ్చాయి. ఈ కృత్రిమ పద్ధతులు ఏంటంటే ఇట్లాంటి స్కానింగ్ మిషన్ ఉంటుంది, థియేటర్లో మాకు దగ్గర చాలా ఉంటాయి అన్నట్టు. మీకు ఏ స్కానింగ్ మిషన్ వాడుకొని డయాగ్నోసిస్ చేసినాము, ఇంకా అదే మనం తీసుకుపోతాం పైకి నావిగేషన్కి. సో అది క్లియర్గా మనం నావిగేట్ చేసి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులోంచి మనం వెళ్ళి ఒక చిన్న వైర్ పెట్టి లోపలే వెయిన్స్ అన్ని కరిగించేస్తాం కొత్త లేజర్స్ పద్ధతి. సో ఎక్కడ కట్ చేయడం కానీ, స్టిచ్ చేయడం కానీ, మత్తీయడం కానీ ఉండదు. సో కట్టింగ్ స్టిచ్చింగ్ మత్తు ఉండదు కాబట్టి మీరు వెంటనే లేచి నడుచుకోవచ్చు, వెంటనే వెళ్ళిపోవచ్చు. సో మా హాస్పిటల్లో జరిగే అన్ని అన్ని సర్జరీస్ కూడా సాయంకాలం 4 గంటలకు ఇంటికి పంపించేస్తాం. పొద్దుగాలు వస్తే సాయంకాలం మా హాస్పిటల్ మేము బంద్ చేసేస్తాం 5 గంటలకు. ఇద్దరు వచ్చి ఇద్దరు వెళ్ళిపోవచ్చు, అంతే. ఇద్దరు వచ్చి ఇద్దరు వెళ్ళిపోవచ్చు హ్యాపీ. అసలు మా దగ్గర ఎటువంటి స్టే ఉండదు, అండ్ మా సిస్టమ్ కూడా అట్లే బిల్డ్ చేస్తాం. ఇదేదో మంచిగా ఉంది సార్, చూసారు కదా జెనెటిక్ వల్ల వస్తుంది ఇది మీకు. అంటే మీ బాడీకి వచ్చే సింప్టమ్ కన్నా మీ ఇంట్లోనే పెద్ద సింప్టమ్ చెప్పేటే పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి అది ఫస్ట్. అసలు ఇప్పటిదాకా ఇది ఒక ప్రాబ్లమ్ అని తెలియదు సార్, దీన్ని ఇంత తొందరగా ప్రివెంట్ చేయొచ్చు అని ఇప్పుడు మీరు మాట్లాడితేనే తెలిసింది. సో మీ ఇళ్ళలో ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకండి, మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, క్యాంప్స్ పెట్టి చెప్తారు అని చెప్పారు. సో మీ బాధ్యత సార్ అది, మా అసంటోళ్ళు అందరికీ తెలియజేయడం. మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు సార్? సో ఫస్ట్ ఏం చేసినప్పుడు బ్రాంచ్లు పెట్టినాం, ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రాంచ్లు ఉన్నాయి మా దగ్గర, వైజాగ్, విజయవాడ, తిరుపతి, కడప, అన్ని కర్నూలు అన్ని దగ్గరలో మా దగ్గర బ్రాంచెస్ పెట్టాం. సో మీరు ఎక్కడ అనుకున్నా కూడా 100 కిలోమీటర్ లోపల మా బ్రాంచ్ రీచ్ అవ్వగలుగుతారు.
అన్ని దగ్గర సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ స్కానింగ్ అనే దానికి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మా సంస్థలో అయ్యే ప్రతి స్కాను ఫ్రీ. ఇప్పుడు మీకు చేసింది అన్ని కూడా మేము ఎక్కడ ఛార్జ్ చేయం. వీఆర్ ఆల్ అవర్ స్కాన్స్ ఆర్ ఫ్రీ. సో మేము ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇనీషియల్ మీరు కన్సల్టేషన్ ఫీ ఏదో కడతారో దానిలోనే మేము స్కానింగ్ అందరికీ చేసేస్తాం. నిల్చుకున్న పొజిషన్ రూరల్ క్యాంప్స్ పెడతాం. ప్రతి నెల 5-6 క్యాంపులు జరుగుతాయి మాకు ఎక్కడ. ఆ క్యాంపులు అయితే అంతా ఫ్రీ, మొత్తం డయాగ్నోసిస్ విలేజ్ లోకి వెళ్తారు కాబట్టి, విలేజ్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గవర్నమెంట్లో పోయి చేస్తారు కాబట్టి మాకు అవన్నీ కూడా ఫ్రీగా జరిగిపోతాయి. సో అవన్నీ కూడా మేము దాని మీద చాలా ఫోకస్ ఎక్కువగా చేస్తాం. సార్ నేను ఇప్పుడు కింద వచ్చేటప్పుడు చూసిన ఒక పోస్టర్ మొత్తంలో కాలు మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయి చాలా ఉబ్బిపోయి ఉంది. సో ఆ స్టేజ్ ఏంటిది అన్నట్టు? సో కాళ్ళు అట్లా ఉబ్బిపోవడం అనేది ఒక వాస్టర్ ఎమర్జెన్సీ. సో ఏమవుతుందంటే కొంతమందిలో ఈ వెరికోస్ వల్ల వెయిన్స్ వల్ల అయితేనేమి, లేకపోతే సరిగ్గా బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం వల్ల అయితేనేమి, కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల, మరే ఇతర కారణాలు, కొన్నిసార్లు కొంతమంది బ్లడ్ థిక్గా ఉంటుంది, ఆ కారణం వల్ల కానీ లోపల మెయిన్ బ్లడ్ వెసల్స్ క్లాట్ అయిపోతాయి కొంతమందిలో. ఆ మెయిన్ బ్లడ్ వెసల్స్ క్లాట్ అయిపోయేదాన్ని డీవీటీ అంటాం. డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఇలా డీవీటీ ఏర్పడితే ఏం చేయాలంటే మనము దాన్ని ఓపెన్ చేసేస్తే ఫస్ట్ 6 వీక్ లోపల దాన్ని దొరికితే లోపల కెథెటర్ పంపించేస్తే ఆ క్లాట్ని తీసేయడం చేస్తాం. ఇప్పుడు కొత్త పద్ధతిలో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి ఏంటంటే లైసిస్ చేసి క్లాట్ తీసేస్తే వెంటనే కాలు నార్మల్ అయిపోతుంది. రెడ్నెస్ రెండు కాళ్ళని తగ్గిపోయి రెడ్నెస్ అంటే 2-3 డేస్ తగ్గిపోతుంది. అంటే ఈ ఈ ప్రాబ్లమ్కి ఈ స్టేజ్ అయితే ఇంకా అసలు మనం క్యూర్ చేయలేము, ఇది ఫైనల్ స్టేజ్ అన్నట్లేమన్నా ఉంటుంది సార్? ఎస్. అంటే అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుందా? కరెక్ట్. చాలా నెగ్లెక్ట్ చేసి చాలా దిశ చేసి చాలా లేట్ చేస్తే మనం యాక్చువల్గా మన లోకల్ భాషలో దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. అది గ్యాంగ్రీన్కి దారితీస్తుంది. గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కాళ్ళ లోపల మనం కాళ్ళు ఉండేవి ఏంటి, అవయవాలు, ఎముకలు, వేళ్ళు వాటికి వెళ్ళే కండరాలు. సో ఏ కారణంగా రక్త సరఫరా లేక ఆ కండరాలు చనిపోవడం స్టార్ట్ అయితే ఆ బాడీలో అవి కుళ్ళిపోయి మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అయితే బాడీకి ముప్పు అవుతుంది, మనిషి పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ గ్యాంగ్రీన్ పార్ట్నే తీసేస్తాం, ఆ కాళ్ళు తొలగిస్తాం, దాన్ని యాంపిటేషన్ అంటాము. మీరెందుకు ఈ సబ్జెక్ట్ మీరే చదువుకున్నారు? అండ్ అందులో ఇట్లా చదువుకోవడం వేరు, ఒక దగ్గర పనిచేయడం వేరు, ఇట్లా ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇంత సర్వీస్ చేసాడు, ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎట్లా సార్? ఇది డెఫినెట్గా అంటే కొంతవరకు మా చదువులో అన్ని రకాల వాస్కులర్ సమస్యలు ట్రీట్మెంట్ మేము నేర్చుకున్నాం. అమెరికాలో నేను చదువుకున్నాను. సో నా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా అమెరికాలో జరిగింది. సో భారతదేశం వచ్చేద్దాం అని కూడా అనుకున్నాం. అక్కడ దాకైతే అది పర్సనల్ డెసిషన్, ఇంకా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు ఇక్కడే ఉన్నారు. 13 లక్షల మందికి ఈరోజు కాళ్ళ పుండు ఉంది భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం పోతలేరు. సో ఇట్స్ ఎ లైఫ్ ప్రాబ్లం. డెఫినెట్గా వాళ్ళ లెవెల్కి వాళ్ళ స్థాయికి రోజు లేబర్ పని ఉద్యోగం చేసుకోకపోతే వాళ్ళకి ఎవరు ఆహారం పెట్టుకోవాలి లేదు కాబట్టి ఇంకా ఎంత అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. సో ఆ అలర్ట్నెస్ అలా చేసి వెళ్ళాక ఇంకా ప్రజాదరణ పెరిగిపోయింది, ఇంకా అందరూ వస్తున్నారు. సో మనం వస్తున్న కొద్ది వాళ్ళు వచ్చి ఇప్పుడు నాకు ఈ బ్రాంచ్లో నేను పెట్టినవి కాదు, ఆ ఊర్లో పెద్ద మనిషి వచ్చి ఇదేంటి సార్ నా మాకు 20 మంది మా చుట్టాలు చేశారు, నా ఊర్లో నేను ఇంతమంది నాకు 1000 మంది ఉంటారు, వాళ్ళు పెట్టించిన బ్రాంచ్లు ఖమ్మం బ్రాంచ్ అయితే నా పేషెంట్ హాస్పిటల్ ఆ దుకాణం అంతా ఆ ఏరియా అంతా ఆయనది. ఆయన వచ్చి నాకు కూర్చొని మీరు వస్తారా రారా అంటాడు కొద్ది కదా. వైజాగ్ అంతే, వాళ్ళ మదర్ నేను ట్రీట్ చేశాను. సో వీళ్ళన్నీ ఏంటంటే ప్రజాదరణ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ నీడ్ ఉంది, వాళ్ళు దాని మీద అవేర్నెస్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఈజీ చేయాలని మీకు ఇంటెన్షన్ ఉంది. వాళ్ళ సోషల్ కాజ్ ఇక్కడ కొంచెం సోషల్ యాంగిల్ ఉంది, వాళ్ళు దాని ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంతకన్నా మించింది ఏముందండి లైఫ్ లో? ఇది ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత తగ్గిపోతుందా, తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో గట్టిగా మాట్లాడాలంటే ఏ సర్జరీ ప్రపంచంలో పుట్టిన ఏ ఆపరేషన్ కూడా చేసిన తర్వాత 100% సక్సెస్ ఉండదమ్మా. ఓకే, ఏదో 98, 99, 97 అట్లుంటాయి. సో అట్లనే ఈ వెరికోస్ వెయిన్స్ కూడా 98% మందిలో పూర్తిగా తగ్గిపోతుంది. ఒక్కొక్కరిద్దరిలో మళ్ళీ ఎన్నికొస్తుంది. నా దగ్గర వచ్చే బ్యాచ్ అందరికీ ఎవరికైనా ఎన్నికొచ్చిందని నేను ఫ్రీగానే చేసేస్తాను. ఆ 2% కూడా ఎవరు ఉండరు ఇక. అమ్మా సుశీర్రా, మీరు ఇక్కడికి వస్తే మీకు అడ్మిట్ అయ్యేటప్పుడు కట్టిన బిల్లులోనే అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేసుడే కాక 90% రాదు. ఒకవేళ ఆ 10% సార్ చూసి ఈ బ్రాంచ్లో మన హాస్పిటల్లో చూసిన బ్రాంచ్లు అన్నింటిలో ఎవరికి వచ్చినా సరే మళ్ళీ మీరు సేమ్ ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్రీగా చేస్తారు. 2% 10 కూడా కాదు, 2 ఆ 2 కూడా ఫ్రీ. సరే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు దేవుడి దయ వల్ల, సో సంతోషం. కాకపోతే చూసేవాళ్ళందరూ కూడా ఆ కాలట్లో ఉబ్బిపోగానే, ఆ నరాలు అట్లా ఉబ్బిపోగానే మాకు మొత్తం ఇట్లా కోసి తీసేసి ఆపరేషన్ చేస్తారని నాలాగా అపోహనే ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ కొంచెం మమ్మల్ని చూడనిస్తే నేను చూసి మా వాళ్ళకి చూపిస్తా. చిన్నగా ఆపరేషన్ అయిపోతుంది, చిన్న ఇంజెక్షన్ ఇచ్చుకున్నంత ఈజీగా అయిపోతుంది అని మీరు చెప్పారు కదా, మనం ఆ నమ్మకంని కలిగియాలంటే కొంచెం పెద్ద మనసు వేసుకొని చూపిరి. మీరు అలో చేయరని మాకు తెలుసు, బట్ స్పెషల్ రిక్వెస్ట్ చూపిస్తారా? రండి సార్, పోదు.
సో సార్ ఇవేనా మన మనకు కావాల్సిన పరికరాలు పరికరాలు సో ఏం చేస్తామంటే మనం మీకు గుర్తుందో ఇదే మిషన్ లో మీకు స్కానింగ్ చేస్తాం. అవునవును. ఈ స్కానింగ్ వాడుకుంటూ ఈ చిన్న నీడిల్ ఇంతే ఈ నీడిల్ని ఈ స్కానింగ్ వాడుకుంటూ ఆ వెయిన్లోకి పంపిస్తాం. ఆ నీడిల్ గుండా ఈ లేజర్ ఫైబర్ ని పంపిస్తాం లోపలికి. సో దీని లేజర్ ఈ లేజర్ ఫైబర్ అనేది ఇంత ఉంటుంది. ఇది ఎంత పెద్ద వెయిన్ అనేది దీనిలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వరకైనా ఇక్కడ దాకా వెళ్ళిపోతాం. సో కాళ్ళ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము, ఇక్కడ స్టార్ట్ చేసి పై దాకా వెళ్ళిపోతాం. ఓకే ఓకే. వెళ్ళిపోతే ఇందులో చూసారంటే ఇది ఒక మెటల్ పార్ట్ ఉంది, ఒక బ్లాక్ పార్ట్ ఉన్నది. ఈ మెటల్ పార్ట్ బర్నింగ్ జోన్ అన్నట్టు. అది అక్కడ ఆ వేడి కాల్ చేసి కృసింపజేసేస్తే, అది కాల్ చేసి అలా కృసింపజేసి తీసేస్తే, సో మనం ఇట్లా పెట్టేస్తాము. దీని చివరేమో ఇది లేజర్ మెషిన్, దీనికి ఇట్లా అటాచ్ చేస్తాం. ఇట్లా అటాచ్ చేసి ఇది ఆన్ చేస్తాం. ఇది పేషెంట్ బాడీలో ఉంటుంది. ఇట్లా లాక్కుంటా తీసేస్తాం. అంతే అంతే. సో మొత్తం ఒక 60 సెంటీమీటర్ వెయిన్, మీ కాళ్ళ పుండు బ్లాక్ అంతా తగ్గించే ఒకే ఒక చిన్న పరికరం ఇది. సో ఇప్పుడు సార్ 18,000 కేసెస్లో ఇది అవ్వదు అనేది జరగలేదు. సో ప్లీజ్ మీరు ఫస్ట్ రండి, మీరు వచ్చి మీ నమ్మకాన్ని మీరు కలిగించుకొని మా అవతల వాళ్ళందరికీ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ని బ్రాంచ్లు పెట్టి ఇండియాలో ఇంత సక్సెస్ అవ్వడానికి ఏకైక కారణం మీ జెన్యునిటీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9889527715.